హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొబిక్విక్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మొబిక్విక్ అంటే మీకు అందరికీ గుర్తొచ్చేది ఓన్లీ జిప్ పే లెటర్ మాత్రమే గుర్తొస్తుంది, కానీ మొబిక్విక్లో మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకొని పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ వీడియోలో మొబిక్విక్లో పర్సనల్ లోన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మొబిక్విక్ యూస్ చేసే వాళ్ళు జిప్ పే లెటర్ అనేది చాలామంది అయితే యూస్ చేస్తున్నారు, కానీ పర్సనల్ లోన్ కూడా కొత్తగా వీళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ పర్సనల్ లోన్ మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ మీ యాప్ అనేది ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకుని, అప్డేట్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చాలా మందికి అయితే జిప్ పే లెటర్ అంటే కూడా తెలియకనే ఉంటుంది. కాబట్టి జిప్ పే లెటర్ అంటే ఏంటంటే కొంత అమౌంట్ వాళ్ళు లిమిట్ ఇస్తారు, ఆ అమౌంట్ అనేది మీరు వాడుకున్న తర్వాత ప్రతి నెల మీరు ఈఎంఐ రూపంలో కానీ లేదంటే ఎప్పుడైతే బిల్లు జనరేట్ అవుతుందో అప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ లాగా అనమాట పే లెటర్ అనేది మీరు యూస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు ఈ పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు మొబిక్విక్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు లోన్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీకు 2 లాక్స్ వరకు ఇందులో వీళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లోన్కి మీరు ఇంట్రెస్ట్ రేట్ అనేది 1.3% పర్ మంత్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది, 2 లాక్ లోన్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు లోన్ అనేది కనిపిస్తుంది, లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి బాక్స్ వస్తుంది, బాక్స్లు టిక్ చేసి గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఒక సెల్ఫీ అనేది ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇందులో సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక సెల్ఫీ అనేది క్యాప్చర్ అనేది తీసుకున్న తర్వాత యూజ్ దిస్ అని కనిపిస్తుంది, యూజ్ దిస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యూజ్ దిస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ కేవైసీ అనేది కంప్లీట్ చేసి తర్వాత ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవైతే అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీ పర్సన్ అయితే సాలరీ అని సెలెక్ట్ చేసుకుని, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారో మీ సాలరీ ఎంత అనే డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే మీరు ఏం చేస్తున్నారు అనేది డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సాలరీ అయితే సాలరీ, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అడుగుతుంది, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జనరల్ మేల్ ఫీమేల్ అడుగుతుంది, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, తర్వాత మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్డ్ సెలెక్ట్ చేసుకుని మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఒక సాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే మంత్లీ సాలరీ ఎంత వస్తుందో అంత సాలరీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫెచింగ్ యువర్ సిబిల్ స్కోర్ అనేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళకి పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంది, కాబట్టి ఫెచింగ్ యువర్ డీటెయిల్స్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇలా కనిపించిన తర్వాత కొంతసేపు అనేది వెయిట్ చేయండి, ఇక్కడ మీ సిబిల్ స్కోర్ అనేది కనిపించడం జరుగుతుంది. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత నా సిబిల్ స్కోర్ అయితే ఎంతైతే ఉందో అంత సిబిల్ స్కోర్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని మనకి ఈ విధంగా అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. 2 లాక్స్ వరకు నేనైతే పర్సనల్ లోన్కి అయితే ఇక్కడ ఎలిజిబుల్ అయితే కావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉంటాయి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. పర్ మంత్ మీకు ఇంట్రెస్ట్ రేట్ 2.75 అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఐ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది, యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు పే లెటర్ ఉంది కాబట్టి ఇక్కడ పే లెటర్ మొబైల్ నెంబర్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైతే లోన్కి అప్లై చేస్తున్నారో ఆ లోన్కి అప్లై చేసే అకౌంట్లో పడాలనుకుంటున్నారో వాళ్ళు, లేకపోతే ఇక్కడ వ్యాలెట్లో పడాలంటే డైరెక్ట్ ఆ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీ బ్యాంక్ అకౌంట్లో రావాలి కాబట్టి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, వెరిఫై విత్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇందులో మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక 2 రూపీస్ అనేది మీ అకౌంట్లో అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వెరిఫై బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, తర్వాత ఐఎఫ్ఎస్సీ కోడ్ అనేది 2 ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నాచ్ ఈ మ్యాండేట్కి సంబంధించి మీరు నాచ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మీకు మీ అకౌంట్లో అమౌంట్ అనేది డెబిట్ అవ్వాలంటే మీకు ఇక్కడ ఈ మ్యాండేట్ అనేది చేయాలి. ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అయితే చూపిస్తుంది, డెబిట్ కార్డ్ లేకపోతే నెట్ బ్యాంకింగ్ అని చూపిస్తుంది. మీ దగ్గర ఏ డీటెయిల్స్ అవైలబుల్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకునే యారో మార్క్ కనిపిస్తుంది, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ యూజింగ్ వెరిఫై యూజింగ్ విత్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ అని వస్తుంది. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, బాక్స్ టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. థమ్స్ అండ్ కండిషన్ సంబంధించి టిక్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ మ్యాండేట్ సక్సెస్ఫుల్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 13 సెకండ్స్ అయితే టైం చూస్తుంది, కొంతసేపు అలాగే వెయిట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా పేజ్ అనేది రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు మ్యాండేట్ సక్సెస్ఫుల్ అనేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది.
కంగ్రాచులేషన్స్, యువర్ క్రెడిట్ విల్ బి యాక్టివేటెడ్ సూన్ అనేసి మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయ్యి, లోన్ ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ వెరిఫై అయ్యి, బ్యాంక్ ఆఫర్ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అయ్యింది. ఇప్పుడు లోన్ అనే అమౌంట్ అనేది మనకు ప్రాసెసింగ్లో అయితే ఉన్నది. కొంతసేపు 5 మినిట్స్, 10 మినిట్స్ తర్వాత వెయిట్ చేయండి. తర్వాత వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మొబిక్విక్ యాప్ అయితే ఓపెన్ చేయండి. 5 మినిట్స్ నేను వెయిట్ చేసిన తర్వాత మొబిక్విక్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లోన్స్ అని కనిపిస్తుంది, లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ 2 లాక్స్ మనం లోన్కి అప్లై చేసినట్లయితే వాళ్ళు 2 లాక్స్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇందులో మనకు 1,50,000 ప్రొవైడ్ చేసి 50,000 అనేది వీళ్ళు లాక్ అయితే చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు ఈ అమౌంట్ ప్రొవైడ్ చేసినారో ఈ అమౌంట్ అనేది మీరు తీసుకొని ఎవ్రీ మంత్ ఈఎంఐ కనుక కరెక్ట్గా పే చేసినట్లయితే మీకు ఆ 50,000 కూడా మీకు అన్లాక్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎంతైతే 1,50,000 అయితే మీరు లోన్ తీసుకున్నారో అంత అమౌంట్కి మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఇక్కడ మీకు అకౌంట్ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. పే విత్ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, లేకపోతే పే విత్ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు స్కాన్ చేసి అమౌంట్ అనేది ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. లేకపోతే విత్డ్రా టు బ్యాంక్ అని కనిపిస్తుంది, విత్డ్రా టు బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. విత్డ్రా టు బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మినిమం మీరు 10,000 అని తీసుకోవచ్చు. మాక్సిమం అనేది 1,41,000 వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ ప్రాసెసింగ్ అవన్నీ కట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది విత్డ్రా అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది, కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఎంత పే చేయాలని అడుగుతుంటుంది. ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ఉంది, తర్వాత ఈఎంఐ అనేది ఎంత పే చేయాలి, ఇక్కడ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోన్ మొత్తం ఎంత అయింది అంటే 1,50,000 అయితే అయింది. ప్రాసెసింగ్ ఫీ అనేది 7,000 వరకు ఉంటుంది. పర్ మంత్ ఈఎంఐ అనేది మనకి ఎంతో ప్రీ ఈఎంఐ అనేది 1,000 రూపీస్ ఉంటుంది. మీకు 1,50,000 మీరు లోన్కి అప్లై చేస్తే 1,41,000 అయితే మీ బ్యాంక్ అకౌంట్లకి అయితే రావడం జరుగుతుంది. మంత్లీ ఇంట్రెస్ట్ అనేది 2.50 అయితే ఉంటుంది. ఈఎంఐ 10 ఇయర్స్ చూసినట్లయితే 24 మంత్స్ ఉంటుంది. పర్ మంత్ మీ ఈఎంఐ అనేది మీరు 8,386 రూపీస్ అనేది మీరు పే చేయాలి. ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇట్లా అన్ని క్లియర్గా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసింగ్ ఫీ ఇది ఇవన్నీ కంపల్సరీ మీరు ఏ లోన్ యాప్లో మీరు లోన్ అప్లై చేసినా కూడా ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత గాట్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గాట్ ఇట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ అండ్ కంటిన్యూ కనిపిస్తుంది, సెలెక్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు విత్ఇన్ 1 అవర్లోనే మీకు మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మీరు మొబిక్విక్లో పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మరి ఎవ్రీ మంత్ కూడా మీరు ఈఎంఐ ఏదైతే ఉందో ఆ ఈఎంఐ అనేది మీరు ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్లో అయితే ఎవ్రీ మంత్ డెబిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.